ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీ బలపడుతోందనే ఆశలు కాస్త అడియాశలుగానే మారే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాష్ట్రంలో ఒకవైపు అధికార బీఆర్ఎస్ అసంతృప్తులను బుజ్జగించుకుంటూ బలోపేతం అవుతుండగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీలను కాంగ్రెస్లో చేర్చుకుంటూ బిజీగా ఉంది బీజేపీ మాత్రం ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడుపుతోందని వారు అంటున్నారు దీనికి వారు తాజాగా జరిగిన సంఘటనను ఉదాహరణగా చెబుతున్నారు తెలంగాణ బీజేపీ తాజా అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సమావేశం జరిగింది హైదరాబాద్ లోని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలంతా హాజరయ్యారు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇతర సీనియర్ నేతలతో పాటు టీ బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎవ్వరు ఊహించని ఒక సంఘటన జరిగింది సమావేశంలో పాల్గొన్న విజయశాంతి కార్యక్రమం జరుగుతుండగా అకస్ అకస్మాత్తుగా మధ్యలోనే వెళ్లిపోవడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆమెను ఎవరూ పట్టించుకోలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది కానీ విజయశాంతి తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిన వారు కార్యక్రమంలో ఉండటాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని అలాంటి వేదికపై ఉండలేకపోయానని ఆమె వివరించారు నేరుగా పేరు చెప్పలేదు కానీ ఆమె మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డిని సాక్షాత్తు బీజేపీ అధిష్టానమే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించగా ఆయన అదే హోదాలో ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడారని కొందరు పార్టీ నేతలే అంటున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వానికే లేని అభ్యంతరం విజయశాంతికి ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు ఇదంతా చూస్తుంటే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు మారినా పరిస్థితి మాత్రం మారలేదని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిన్న మొన్నటి వరకు తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అడ్డు అంతర్గత కుమ్ములాటలు జరిగాయని వచ్చాయి అసలు అధ్యక్షుడిని మార్చే ఆలోచనకు అదే ప్రధాన అనేవారు లేకపోలేదు దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఇప్పుడు కూడా విజయశాంతి రూపంలో మళ్లీ విభేదాలు రాజుకుంటున్నట్టుగా పరిస్థితి మారిందని వారంటున్నారు విజయశాంతి వ్యూహాత్మకంగా చేశారా లేకపోతే అనుకోకుండా చేశారా అన్న దానిపై క్లారిటీ లేదు కానీ బీజేపీపై ఇతర పార్టీలు అటాక్ చేయడానికి ఓ అవకాశం ఇచ్చినట్టు అయిందనే టాక్ అయితే వినిపిస్తోంది ఏం జరుగుతుందో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి